ఈనెల 26న చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు తెలిపారు. అదిలాబాద్ పట్టణంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ వద్ద గల విగ్రహం వద్ద నిర్వహించే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ రాజ్ తో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు హాజరవుతున్నట్టు తెలిపారు. కుల బాంధవులందరూ ఆ రోజున తమ వృత్తులను పక్కన పెట్టి వర్ధంతి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. మరి ఆయిలమ్మ జయంతి మరి పోయిన సంవత్సరం నుండి మరి అధికారికంగా చేయడం జరుగుతున్నది. ఆయిలమ్మ జయంతి వర్ధంతి మరి మన రజక కులవృత్తిదారులందరూ పెద్ద ఎత్తున మరి మంగళవారం నాడు 10 గంటలకు మీరందరూ రిమ్స్ ముందారా మన అందరికీ అందరు రావాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది. ముఖ్యంగా యువకులు మరి అదేవిధంగా మహిళలు మరి మండలాల నుండి కులవృత్తి చేసే వాళ్ళందరూ అందరు రావాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది. అదేవిధంగా కులవృత్తి ఆ రోజు ఎవరు కూడా చేయకూడదు. మనకు పెద్ద పండుగ అది ఒకటే. ఆయిలమ్మ జయంతి అనేది మనం ఒకటి జరుపుకుంటున్నాం కాబట్టి మన కులవృత్తి కులదైవం కాబట్టి మన వీరనారి చాకలి ఆయిలమ్మ పోరాడింది కాబట్టి అందరికీ గుర్తుండేలా